ఏదో తేడాగా ఉంది. అమ్మ బాబాయ్, ఓ అమ్మ, ఓ నాయనో, వీడవడ్రో అల్లు కాకులు దొబ్బిలా, కాకులు దొబ్బిలా అంట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అమ్మాయిల ఫన్నీ డ్రైవింగ్ స్కిల్స్ని చూడబోతున్నాం. వీడియో చాలా ఫన్నీగా ఉండబోతుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకడు నాకు ఎదురు వచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురు వెళ్ళిన వాడికే రిస్క్, తొక్కి పడేస్తా. ఇక్కడి ఎక్క సగం తిన్న లెగ్ పీస్ ముక్కని కుక్కకి వేసి అది ఏం చేసిందో చూడండి. ఈ మిగిలిన ముక్కని నువ్వే తిను, నాకు మాత్రం ఫుల్ పీస్ కావాలంటూ ఇలా సగం ముక్కని ప్లేట్లో వేసి ఫుల్ పీస్ని తీసుకెళ్తుందో చూడండి. పెట్రోల్ బంకు దగ్గర ఈ అమ్మాయి కీ ఆఫ్ చేయకుండా ఎక్సలేటర్ని ఇచ్చింది. నీకు ఎంత ధైర్యం రా, ముందు నాకు పెట్రోల్ కొట్టకుండా పక్కన వాళ్ళకు కొడతావా, ఉండు నీ సంగతి చెప్తా అన్నట్టు వెళ్ళి ఆ వ్యక్తిని గుద్దింది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మరి ఇక్కడ చూడండి, ఏనుగు రోడ్ క్రాస్ చేస్తుంటే ఈ అమ్మాయి రయ్యమని దూసుకొచ్చింది. వామ్మో, ఇది గుద్ది చంపినా సంపుతదరా నాయన అనేసి ఏనుగు ఎలా భయంతో అడవిలోకి పారిపోతుందో. బాబో, ఇదైతే హైలైట్. అసలు మనోడు బురదలు స్కూటీ ఇరుక్కుపోయిందని చాలా కష్టపడుతుంటే ఈ అమ్మాయి చూడండి అతనికి హెల్ప్ చేయకుండా ఎంత దర్జాగా కూసుందో. Hello, how are you? I am under the water. Please help me. Here too much raining. ఈ అక్కయ్య గారేమో భర్తకి పండ్లను ఎలా చెక్ చేసి కొనాలో చూడు ఇప్పుడు చూపిస్తా అని ఒక పండుని కొని ఇంటికి తెచ్చి కొయ్యగానే ఏం జరిగిందో చూడండి. ఈ బేస్బాల్ ప్లేయర్ని చూడండి, బాల్ని ఎటు వేయాలో తెలియక పాపం పక్కన ఉన్న కెమెరామ్యాన్ ముఖానికి వేసి కొట్టింది. ఫ్రెండ్స్ అంతా కలిసి పాపకి డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. ఎక్సలేటర్ని స్లోగా ఇచ్చుకుంటూ డ్రైవ్ చేయమంటే ఈ పాప ఒకేసారి ఫుల్గా ఎక్సలేటర్ ఇచ్చింది. ఆ దెబ్బకు ఎక్కడికి వెళ్ళి పడ్డదో చూడండి. బాల్ పైన ఇరుక్కుందని ఈ పాప షూ వేయగానే అది వెళ్ళి ఎక్కడ పడ్డదో చూడండి. మంచి రోడ్లలో బండి నడపమంటేనే నానా తంటాలు పడతారు ఈ అమ్మాయిలు. ఇక్కడ ఈమె చూడండి మట్టి రోడ్లో ఎలా దూసుకెళ్తుందో, బ్యాలెన్స్ చేయలేక ఎలా చెట్టుకు వెళ్ళి ముద్దాడుతుందో చూడండి. ఈ బుడ్డోడికి ఈ అమ్మాయి తెగ నచ్చిందనుకుంటా చూడండి, అందరి ముందు భయపడకుండా ఎలా వెళ్ళి ముద్దు పెట్టేశాడు. ఈ అక్క బండిని స్టార్ట్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూడండి. మరి ఇక్కడ చూడండి, ఈ అక్కయ్య గారేమో బండిని స్టార్ట్ చేయడానికి కిక్ రాడ్కి బదులుగా సెంటర్ స్టాండ్ని కొడుతుంది. ఈ అమ్మాయిలు అప్పుడప్పుడు బండికి బ్రేకులు ఉన్నాయన్న సంగతే మర్చిపోయి పాపం కాళ్ళతో బండిని ఆపడానికి ట్రై చేస్తుంటారు. ఇక్కడ ఈ అమ్మాయి చూడండి ఎంత కష్టపడిపోతుందో బండిని ఆపడానికి. అదేం బండనాయ్, కత్తర్లు హెత్తరని. వర్షానికి తడవకుండా ఉండడానికని అందరూ షెడ్ల కింద టెంట్ల కింద వెళ్ళి నిలబడితే అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన. ఈ మహాన్ బావుడు చూడండి ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. పెద్ద పుడింగిలా నేను డ్రైవ్ చేస్తా అని బండి ఎక్కింది. ఈ అక్కగారు సింపుల్ ట్రిక్తో సెంటర్ స్టాండ్ ఎలా వేయాలో చూపిస్తారు చూడండి. ఈ పాప బండిని నేర్చుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతుందో చూడండి. బాబోయ్, ఇదైతే హైలైట్. అసలు ఈ వంటలక్క ఎవరో గానీ ఫ్రిడ్జ్లో గిన్నెను ఎంత చక్కగా పెట్టిందో చూడండి. థ్యాంక్.
ఏదో తేడాగా ఉందండి. అందరి ముందు పరుగు పోయిందిగా. ఈ పాప తన డ్యాన్స్తో ఆవుని ఎంటర్టైన్ చేద్దామనుకుంది, కానీ ఆవుకి అమ్మాయి డ్యాన్స్ నచ్చలేదనుకుంటా. బండిని స్టార్ట్ చేస్తుందో లేక డ్యాన్స్ చేస్తుందో తెలియడం లేదే. ఈ అన్నగారు వచ్చి ఒకే కిక్కుకి బండి స్టార్ట్ చేసి ఇచ్చాడు. ఈ ఆంటీ తెలియక చేసిన పని వల్ల ఎంతమంది ఫూల్స్ అయ్యారో చూడండి. బొమ్మని విండో దగ్గర పడితే అది తెలియక చూసేవారంతా ఎవరు సూసైడ్ చేసుకుంటున్నారని కంగారు పడ్డారు. ఈ అమ్మాయి బండిని పక్కకి తిప్పుకొని పోవడానికి ఎన్ని విధ్వంసాలు సృష్టిస్తుందో చూడండి. ఈ ఇద్దరు అమ్మాయిలు రీల్స్ చేస్తుంటే ఈ దారుణాన్ని చూడలేక కుక్క ఎలా భయపడి పారిపోయిందో చూడండి. Which is the national park in India? Narendra Modi.